బ్యాలెన్స్. ఒకరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉత్సాహంగా ఉంటుంది, కారణం అది అంటే కారణాలు ఉన్నాయా అని అన్వేషిద్దాము. ఒకరోజు నిరుత్సాహంగా ఉంటుంది, మరి భౌతిక కారణాలు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు కానీ ఏం కనిపించవు. ఏమిటి దీనికి అంటే బ్యాక్గ్రౌండ్ తెలిస్తే, కిట్టుకు తెలిస్తే రోజు ఉత్సాహంగా ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. అందుకోసం అని చెప్పి ఈ టాపిక్ అడుగుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అంటే దీనికి సంబంధం లేదు కానీ సంబంధం ఉంది. ఇప్పుడు అమృతం అంటారు కదా, అమృతం తాగితే ఏమవుతుంది? అమృతం తాగితే ఇక అది వాళ్ళు వాళ్ళకి మరణం లేదండి కదా, ఇళ్ళకాలం చిరంజీవులై ఉంటారని, అలాంటప్పుడు డబ్బులు రావని, అలాంటప్పుడు లైఫ్ తెలుస్తా? తెలిస్తేనే కదా మరి దాని యొక్క ప్రయోజనం. నేను చెప్పి నేను అన్నది కాదు, అంటే ఒక వ్యక్తి ఇప్పుడు అమృతం తాగాడు, మనసుకి ఏ బాధలు లేవు, శరీరానికి ఏ రోగాలు లేవు, లైఫ్ ఎట్లా తెలుస్తుంది అంటది? అంటే అలాంటి వ్యక్తికి లైఫ్ ఎట్లా అనుభవం అవుతుంది? ఇప్పుడు ఆకలి లేదు, నిద్ర లేదు, అమినిషులు ఏమీ లేవు, కళ్ళుడ రెప్పలు వాల్చక్కర్లేదు, నిరంతరము ఫుల్ ఉత్సాహంగా ఉన్నారు, ఏం చేసినా బాడీ తెలుస్తలేదు, పోతుంటే పోతుంటే లారీ మీదకి వెళ్ళిపోయింది, లేచి వెళ్ళిపోయారు, వాడు వాడి మీద లైఫ్ పరమ బోరింగ్ ఉంటుంది. కరెక్టే మీరు అన్నది యూటోపియన్ కాన్సెప్ట్ అది, కరెక్టే మీరు అన్నది కూడాను. అలా ఉంటే మరి లైఫ్ ఏం తెలియదేమో. తెలియదు కదా. ఇప్పుడు ఒకటి తెలియాలంటే అది ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఐడియా చెప్పి, సంతోష్ లోపల కూర్చో, అట్లా ఇట్లా కూర్చో, నిలబడకు, లోపలికి రా. ఇప్పుడు మన హృదయ చక్రాన్ని అనాహత అన్నారు కదా, అనాహత అంటే వితౌట్ బ్రేక్, ఆహత అంటే బ్రేక్, అంటే గుండె వితౌట్ బ్రేక్ నడుస్తుంది, బినా ధక్క ఓ చిల్లరే. ఆహత అంటే ఏంది, ఆగింది, హార్ట్ అటాక్ వచ్చింది, సంథింగ్ సడన్ గా హాల్ట్ అయిపోయింది, అంటే రైలు ఇట్లా పోయి ఎప్పుడైతే ఆగిందో అప్పుడు రైలు తెలుస్తుంది. ఒకవేళ రైల్లో మీరు ఒక 10 డేస్ ఉన్నారనుకో, అది కనుక కంటిన్యూస్ మూవ్ అవుతుందంటే ఆ శబ్దం మీలో అసిమిలేట్ అయిపోతుంది, మీ మైండ్ దాన్ని ట్యూన్ చేసుకుంటుంది, ఎప్పుడైతే అది ఆగిపోయిందో తెలుస్తుంది. ఇప్పుడు హార్ట్ జస్ట్ కదలిక లేకుండా ఉందనుకో, దాని ఫంక్షనాలిటీ తెలియదు, అది ఇట్లా 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 కదులుతూ మధ్య మధ్యన చిన్న హార్మోనీ దెబ్బతిని మళ్ళీ సర్దుకుంటే మీకు తెలుస్తుంది సంథింగ్ హ్యాపెండ్, అదర్వైజ్ మీకు తెలియదు. నాకు తెలిసి ఎవరైతే ఆ అమృతం దాగిన వాళ్ళకు ఉంటారో వాళ్ళకి మూత్రపిండాలు అక్కర్లేదు, హృదయం అక్కర్లేదు, కాలు ఏం అక్కర్లేదు, ఇంకా ఖరాబ్ కానప్పుడు ఉండేం లాభం. ఇప్పుడు సినిమా ఎవరైతే ప్రొజెక్టర్ తయారు చేశారో లేదా కెమెరా తయారు చేశారో వాళ్ళు కూడా ఈ హృదయాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే. అవును, దాని వెనక ఉన్న సూత్రం ఏంటంటే పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్, అంటే మన కన్ను చూసిన ఒక దృశ్యాన్ని కాసేపు కంట్లో నిలవ పెట్టుకుంటుంది, పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్, దాని వల్లనే ఆ సినిమాటోగ్రఫీ అనేది. అది ఓకే. రెండోది, ఏదన్నా మనకు రిజిస్టర్ కావాలంటే ట్రర్ అని పోతే రిజిస్టర్ కాదు, టక్ 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 ఇది అనమాట, అంటే ఆగలిపోవాలి. సో జస్ట్ మీరు అన్నదానికి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినంటే, నేను చెప్పాలనుకున్నది కొంచెం అందరు అనుకునేదానికి కాంట్రాస్ట్ ఉంది. నిరంతరం జుబిలెన్స్ ఉంటే జుబిలెన్స్ తెలియదు, నిరంతరం ఆనందంలో ఉంటే ఆనందం తెలియదు, నిరంతరం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యము తెలియదు, శరీరం తెలియదు, నిరంతరం మీరు ప్యాలెస్లో ఉన్నారనుకో ప్రపంచం తెలియదు. సో అందుకే నేనేమంట, ప్యాలెస్లో ఉండు కానీ కాసేపు అఫ్జల్గంజ్ పోయిరా, మళ్ళీ అప్పుడు ప్యాలెస్ ప్రగాఢంగా తెలుస్తుంది అన్నట్టు. మీరు చాలా ట్రాఫిక్ అనుభవించి వస్తే ఇల్లు ఇంట్లో ఉన్న శాంతి అనుభూతి కలుగుతుంది. పరమ దుర్మార్గులైన మనుషులతో పీకలాడొస్తే ఎంత అగ్లిగా ఉన్న వైఫ్ అయినా అందంగా అనిపిస్తుంది, ఆమె టీవీ ఇవ్వగానే అసలు నువ్వు దేవత అనిపిస్తుంది. అది మన హ్యూమన్ మైండ్కి ఫ్లక్చువేషన్ అవసరం. అందుకే నేనేమంట, కాస్త జుబిలెన్స్ కాస్త నిశ్శబ్దం, కాస్త జుబిలెన్స్ కాస్త నిశ్శబ్దం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ రెండు ఉంటే బాగుంటుంది. అలాగనే స్ట్రెస్ చెప్తలేను, మళ్ళా డిప్రెషన్ చెప్తలేను, అంటే కాస్త డిప్రెషన్ కాస్త జుబిలెన్స్ అట్లంటలేను. మౌనము జుబిలెన్స్, మౌనము జుబిలెన్స్, మౌనము జుబిలెన్స్. సో ఈ రెండు మంచి స్థితులే, ఈ రెండు మనస్సుకు సంబంధించిన ఉచ్చ స్థితులే, ఈ రెండు ఉంటే చాలా బాగుంటుంది అనేది నాకు ఒక రియలైజ్డ్గా తెలిసింది. ఇప్పుడు నా డే అంతా సంపూర్ణ మౌనంలో చాలాసేపు ఉంటుంది, ఫుల్ జుబిలెన్స్లో చాలాసేపు ఉంటుంది. ఇంకా వేరే స్థితులు లేవు, డిప్రెషన్ లేదు, స్ట్రెస్ లేదు, లేకపోతే న్యూసెన్స్ లేదు, స్టూబేట్ లేదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించేది లేదు, ద్వేషం లేదు, ఈర్ష్య లేదు, ఏమి లేదు, జుబిలెన్స్ ఉంది. కుక్క కలిసినా జుబిలెన్స్ ఉంది,
మా బంధువులు కలిసిన జుబిలెన్స్ ఉంది. న్యాచురలే, ప్రకృతిలో అవే ఉన్నాయి. కుక్క నిశ్శబ్దం ఉంటుంది, లేదా తోకుతుంది, లేదా నిశ్శబ్దం ఉంటుంది. నాకు తెలియదు సైన్స్ గురించి. ఇఫ్ దట్ ఇస్ డిజార్డర్, ఇట్స్ అ గుడ్ డిజార్డర్. అయితే ప్రపంచం ఇప్పుడు నువ్వు తర్వాత నువ్వు దాన్ని సరిగ్గా కోట్ చేయాలి. బికాస్ ఇది యాంగ్జైటీ ఎందుకు, ఇప్పుడు ఎక్కడ అసలు ఆ ఛాయలు ఉన్నాయని చెప్పింది అంటే జీరో. నేను చెప్పిందంటే జీరో. అసలు నేను ఆల్రెడీ చెప్పిన ఏమంటారు మన డిప్రెషన్, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ. నేను జుబిలెన్స్ అంటే అతి ఉత్సాహం కాదు, చిన్న ఉబ్బికి వచ్చే సంతోషం, చిన్న పిల్లలు, దట్ ఈస్ జుబిలెన్స్. అంతవరకు అంటే సంథింగ్ బబ్లింగ్ అప్, అంతవరకే. సో జుబిలెన్స్ ఎక్కువసేపు ఉంటే బాడీ డిస్టర్బ్ అవుతుంది. సో జుబిలెన్స్ కాస్త, మళ్ళీ నిశ్శబ్దం కాస్త, జుబిలెన్స్ కాస్త. అందుకే దాదాపు అన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో సింగింగ్ అండ్ డ్యాన్సింగ్తో పాటు మౌనం ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య నడుస్తుంటుంది లైఫ్. ఇవి ఆధ్యాత్మికత యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చూస్తా నేను. అట్లా అయితే ప్రపంచంలో ఉన్న సంక్లిష్టతలన్నీ కూడా మనం అంటే ఒక ప్లాన్ ప్రకారమే ఏర్పడాయట. ప్రపంచంలో ఉన్న సంక్లిష్టతలు అంటే బాధలు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, బయటకు వెళ్ళినప్పుడు మనం చూసే ట్రాఫిక్ కష్టాలు ఇవన్నీ కూడాను, సో దట్ యూ కెన్ ఇంటికి వచ్చి మీరు ఆ ట్రాంక్విలిటీ, ఆ ప్రశాంతత ఎంజాయ్ చేయడానికి. అంటే నా ఉద్దేశం నిజంగా ప్రశాంతత ఉంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలంట. ప్రశాంతత మీరు ఉంది అని అనుభూతి ఎందడం ఒకటి, కాంట్రాస్ట్ లో బాగుంటది. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న, కాంట్రాస్ట్ అంటే మరి అది కూడా ఉండాలి కదా. అందుకే అంటున్నా, సో ప్రపంచము ఒక ఎక్స్టెంట్ వరకు వెరీ హెల్ప్ఫుల్. దాన్ని ఇరుక్కోకు, అవసరాలు పూర్తి చేసుకో, మళ్ళీ ప్రశాంతతలోకి రా. మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్వేస్ ఎండ్ అప్ బీయింగ్ విత్ నేచర్. అది మాత్రం మర్చిపోవద్దు. నీ యొక్క కౌగిలి లేదా నీ యొక్క ప్రశాంతత ప్రకృతితోనే, ప్రకృతిలోనే. అది మర్చిపోతే గల్లంత అయిపోతుంది ప్రపంచంలో. బట్ ఇప్పుడు త్రిశంకు స్వర్గం అంటారు కదా, అంటే నా ఘర్క నా ఘాటక మధ్య నువ్వు వేలాడుతున్నట్టు ఈ ప్రపంచంలో పడ్డావు. అంటే సక్సెస్లో పడ్డావు అనుకో, నీకు ఎప్పటికీ తృప్తి లేదు. ఇంకా ఎంత సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు, లిమిట్లెస్. ఇప్పుడు మా ఊర్లో ఇది నేను నాకు ప్రాక్టికల్గా అనుభూతి కలిగింది. నేను కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు నాకే అనుభూతి కలిగింది. నేను ఇంటర్నేషనల్గా నేను పాట సరిగ్గా పాడకుండా క్విట్ అయ్యాను. నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, ఎవరు తెలీదు మంచి వాడేవాడిట్లేదు, వాడే ఉన్నారు. స్కూల్ లెవెల్లో కాంపిటీషన్ పెడితే నాకు వచ్చింది, తర్వాత ఊర్ లెవెల్లో కాంపిటీషన్ పెడితే నేను గెలిచాను, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ పంపించారు. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, ఊర్లో ఉన్నప్పుడు గెలిస్తే వాడు కనుక ఊరు నుంచి బయటికి రాకపోతే అక్కడ నిలబడిపోతుంది వాడు సక్సెస్. నేను ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని, వెన్ ఎవర్ హీ సేయింగ్ ఫస్ట్ వచ్చేవాడు అంటే ఫస్ట్ రావడానికి అర్హత లేని వాళ్ళతో పోటీ పడ్డాడు వాడు, అందుకని ఫస్ట్ వచ్చాడు అంతే. వీడు బాగా పాడినందుకు ఫస్ట్ రాలే, మిగతా వాళ్ళు బాగా పాడినందుకు వీడు ఫస్ట్ వచ్చిందేమో. ఆ తర్వాత నేను డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ టైం ఆ చిన్న ఏజ్లో నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు వీళ్ళు ఎవరో జడ్జ్ చేస్తున్నారు, సో జడ్జ్మెంట్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి నచ్చితే మనకు ప్రైజ్ ఇస్తారు, లేదా ఆ రోజు వేరే వాళ్ళు బాగా పాడకపోతే ప్రైజ్ ఇస్తారు. ఇట్లా కాకుండా నీకు నచ్చినట్టు నువ్వు పాడుకో వితౌట్ కాంపిటీషన్. ప్రైజ్ అనేది లేదనుకో, పాడుకోమా, పాడుకోవాలి. కాంపిటీషన్లోనే పాడతావు అనుకో, నీ మైండ్ ప్రపంచం ఇరుక్కుంది. సో ఆ తర్వాత ఇప్పటి వరకు నా నుంచి పాట ఎప్పుడు ఆగలేదు. అంటే అసలు కాంపిటీషన్ లేదు, జడ్జీలు లేరు, ప్రైజులు లేవు, కానీ పాట నడుస్తూనే ఉంది. రెండోది అది పాలిష్ అయితేనే ఉంది. సో నా శరీర ధర్మానికి మనోధర్మానికి ఎంత సాధ్యమో అంత ఖచ్చితంగా పాడు, అందులో కొంచెం కూడా డౌట్ లేదు. కంపారిజన్ వచ్చినప్పుడు సంథింగ్ ఈజ్ డైయింగ్, అది ప్రపంచం దృష్టిలో చాలా బాగున్నట్టు కనిపిస్తుంది, బట్ వాడు ప్రశాంతత పరంగా వాడు మరణిస్తుండవచ్చు, పోల్చుకొని సఫర్ అయితే మరణిస్తుండవచ్చు. సో ప్రపంచానికి సంబంధించిన ఏ అంశాన్ని పట్టుకున్నా మీరు త్రిశంకు స్వర్గంలోనే ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడ నిలబడితే ఒక ప్రశాంతత వస్తుంది, ఏ విధంగా సక్సెస్ అయితే, ఎవరి ఏ వ్యక్తుల చేతుల మీద మీరు అవార్డు తీసుకుంటే మీ మైండ్ తృప్తి పడుతుందో అది ఎప్పుడు ఎవాల్వ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు టీవీలో కనబడాలన్న ఒక తాపత్రయం, నాకు ఒక సినిమా ఒక ఆర్టిస్ట్ చెప్పాడు, అసలు ఒక వేషం వేస్తే చాలా ఉండేది భయ, వేషం వచ్చిన తర్వాత మంచి వేషం దొరికితే బాగుండు అనిపించింది, అది వచ్చిన తర్వాత వేషాలు బాగానే ఉన్నాయి, ఒక హీరోతోనో కమెడియన్తోనో పడితే బాగుండు ఒక సీను అంటే అది కూడా పడ్డది. ఆ తర్వాత ఈ పిచ్చి కమెడియన్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు ఇట్లాంటి వాళ్ళతో సీన్ పడితే బాగుండు అది కూడా పడ్డది, తృప్తి దొరకలేదు భయ.
నేను అడిగాను మరి ఏం వస్తే తృప్తి వస్తుంది, అసలు ఇండస్ట్రీలో ఎవ్వరు ఉండదు, నేను ఒక్కడే ఉండాలన్నాడు. అంటే తనకే కీర్తి అంత, చిరంజీవి కంటే నేను ఉన్నతంగా నన్ను గుర్తిస్తే తప్ప నాకు తృప్తి రాదనుకో, ఇంకా నీకు రాదు. సో ఉన్నదాన్ని అనుభవిస్తున్నావా, అకార్డింగ్ టు వరల్డ్ ప్రగతి లేదు, ప్రగతి లేదు. ఇది ఒక వెరీ కాంట్రడిక్టరీ అబ్జర్వేషన్. మీరు దీని మీద ఒక మాట చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్, నా లైఫ్లో పోలిక లేదు, ప్రగతి ఉంటుందా? ఉండొచ్చు. ఎట్లుంటుంది దానికి? ఎట్లా ఉండాలంటే, ప్రతి క్షణం కూడాను మీరు చెప్పారు కదా, ఒక పాట పోలిక చెప్పారు కదా, ప్రతి క్షణం మీరు పాడుకుంటూనే ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి క్షణం మీరు పోటీలో ఉండండి. బట్ రిజల్ట్ గురించి మీరు దాని గురించి ఎక్కువ, దాన్ని ప్రపంచం దృష్టిలో రిజల్ట్ ఎక్కువ దాన్ని కన్సిడర్ చేయకూడదు. అంటే రిజల్ట్ పట్టించుకునే వాడిని పోటీలో ఉండనియదు. అంటే నేను చెప్పేది పోటీని పక్కన పెడదాం. మీరు నిరంతరం పోల్చుకుంటే ఒక ప్రగతి వస్తుంది ఖచ్చితంగా. ఎగ్జాంపుల్, మా పక్కింటి వాళ్ళకంటే నేను డబ్బు బాగా ఎర్న్ చేయాలని ఒక చిన్న పట్టుకుంది ఇప్పుడు. అందుకని మీరు మామూలు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. పోలిక కూడా అవసరం లేదు. యాక్చువల్గా మీరు పాట పాడుకుంటున్నప్పుడు పోలిక లేకుండానే మీకు అర్థమైపోతుంది. నేను అన్నిటి గురించి చెప్తున్నా, నాట్ ఓన్లీ సాంగ్. సాంగే కాదు, ఏదైనా మీరు పెయింటింగ్ వేశారు, పోలిక అవసరం లేదు. వాడు ఎలా వేస్తాడు, ఇంకొక వేయచ్చు. కానీ మీరు సంతృప్తికరంగా వేసుకున్నారా లేదా అని మీకు అర్థమైపోతుంది కదా. సో అలాగే పోలిక అవసరం లేదు. బట్ యూఆర్ స్టిల్ ఇన్ ద కాంపిటీషన్. లోపలికి రా, లోపలికి వచ్చు, లోపట లోపలికి రా, ఇక్కడ కూర్చో, ఏం కాదు. ఓకే, అయితే చెప్తున్నారు. సో మీరు పోలిక అవసరం లేకుండానే, నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. ఏం జరగాలి అది జరుగుతుంది, ఫైన్. ఇప్పుడు పోల్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రగతికి డోర్ ఓపెన్ అవుతుంది అంటే నేనే చెప్తున్నా. అంటే పోల్చుకున్న వాళ్ళు చాలా ఎదిగారు. డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండాలి కదా. పోలిక ఉంటూనే, పోటీలో ఉంటూనే మీరు ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూనే, పోటీ అనేది ప్రపంచం దృష్టిలో ఉన్న పోటీని ఆ పోటీలో ఉండకూడదు. అంటే ఒక హెల్దీ కంపారిజన్, హెల్దీ కాంపిటీషన్ ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే. అంటే మీలో ద్వేషము ఈర్ష ఇట్లాంటివన్నీ లేకుండా, ఇఫ్ యూ వాంట్ టు టేక్ సంబడి యాజ్ అన్ ఇన్స్పిరేషన్, తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అంటుంది ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, మీరు ఎక్కడో అడవిలో పెయింటింగ్ చేస్తున్నారు, అలాంటి సమయంలో ప్రగతి అనేది ఎట్లుంటుంది అనేది నా ఒక ఎంక్వైరీ. అంటే ఇప్పుడు నీకు ఇన్స్పిరేషనే లేదు, అంటే నేను నువ్వు చూసి పోల్చుకొని వాళ్ళకంటే బాగా చేయాలి, ఇదర్ పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఇలాగూ, అలాంటి సమయంలో ఒకవేళ ప్రగతి అంటూ ఉంటే నిజమైన ప్రగతికి డోర్ ఓపెన్ అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఆ పెయింటింగ్ అమ్మాల్సిన అగత్యం లేనప్పుడు ఇంకా అల్టిమేట్ ఆ పెయింటింగ్ లేకపోతే ఆ సంగీతం ఆ పాట. నేను చెప్పాలనుకున్నది ఇంకా నేను కన్వే చేయలేదు. ఇప్పుడు పని చేయాలన్న ఒక స్ఫూర్తి పోలిక లేకపోతే ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ ఎవరితో మీరు పోల్చుకోలేరు అనుకో, ఇన్స్పిరేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు సంగీతం ఒక రాగం మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, నిరంతరం ఒక సాధన కొనసాగించాలి అనుకుంటే హౌ షుడ్ బి ద మైండ్? నిరంతరం దాన్ని ఎంజాయ్ చేస్తూ పోలిక లేకుండానే, కాంపిటీషన్ లేకుండా నిరంతరం. మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను అడుగుతున్నది కాదు, మీరు చెప్తున్నది అలా ఉంటే బాగుంటుంది అంటున్నారు. అలాంటి మైండ్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటున్నా? చెప్పు, ఇంటర్ఫియర్ ఎప్పుడైనా ఇంటర్ఫియర్ కావచ్చు. ప్రపంచంతో వద్దు, మీతో మీరు పోటీ పడవచ్చు. ఇప్పుడు మీరు ఈ రోజు పెయింట్, ఇది పోటీ కాదు, అది భాషలో పోటీ అనే పదమే లేదు. ఇక్కడ నేను అంటున్నది నీ ప్రగతి నీకు తెలుస్తుందా? ఇది నా ప్రశ్న. నువ్వే అల్టిమేట్ అల్టిమేట్ మానసిక లక్ష్యం ఎలా ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న దానికి ఇది ఫౌండేషన్ స్టేట్మెంట్. ఇప్పుడు మన ప్రగతి మనం గుర్తిస్తే ఇక ఎవరు ఏమనుకున్నా కూడా నీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు. అంటే అది నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే. అంటే ఇప్పుడు ప్రపంచంలో నువ్వు బాగా పెయింటింగ్ చేస్తలేవు, నువ్వు బాగా పాడతలేవు అని చెప్పి ఫస్ట్, కానీ ఆ వ్యక్తి నా శరీర మనోధర్మాలు, నా ఎన్విరాన్మెంట్, నా ఎకనామికల్ కనీస్ వీటన్నిటి నుంచి ఇట్లాంటి ఒక ఫ్లవర్ బయటకు వచ్చింది, ఈ ప్రగతి వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే రాంగో ప్రతి క్షణం కూడా ప్రపంచానికి పోలిక లేదు, ప్రపంచాన్ని లెక్క చేయలేదు, అప్పటికున్న ట్రెడిషన్స్ లెక్క చేయలేదు, తన ఆదర్శం మీద దాని ప్రకారం వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు ప్రపంచం గుర్తించకపోయినా మరి వాళ్ళు గుర్తించి మరి అగ్రస్థానంలో నిలబెట్టింది కదా ఆయన. ఆ ప్రపంచం అప్పటి సమకాలీన ప్రపంచం గుర్తించకపోయినా కూడాను ఇవాళ ప్రపంచం ఎంత గుర్తించి ఆయన మరి ఒక అగ్రస్థానంలో నిలబెట్టింది కదా. అవును 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 అవును. అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేసిన పాయింట్కి మళ్ళీ వచ్చి ముగిద్దాం. జుబ్లిన్స్ అండ్ ఆ కిటుకు పట్టుకుంటే మనం నిరంతరం, అంటే ఈ రెండు ఉండాలంట. ఓన్లీ మౌనం ఉన్నా నాట్ గుడ్, ఓన్లీ జుబ్లిన్స్ ఉన్నా యూ గెట్ లాస్ట్, అంటే కొట్టుకుపోతా అందులో.
సో కొంత దూరం వెళ్ళి ఒక పాయింట్కి రావాలి, ఇక్కడ కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఆ పాయింట్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ కొంత దూరం వెళ్ళి ఈ పాయింట్కి రావాలి. అంటే నువ్వు ఒక దగ్గర స్టక్ అయ్యలేవు, నువ్వు స్టక్ అయినవా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు, అంటే నీకు తెలీదు. అంటే ఇది నాకు మొట్టమొదటిసారి ఈ అనుభూతి కలిగింది. ఏదైనా ఒకటి కంటిన్యూస్గా కొనసాగితే అది నీకు తెలియకుండా పోతుంది, అది నీకు తెలియకుండా పోతుంది. నేను మీకు ఒక చిన్న రియల్ స్టోరీ, రియల్ పర్సన్ స్టోరీ, అది ఎప్పుడైనా చెప్పానో నాకు గుర్తులేదు, కానీ కాంటెక్స్ట్ ఫిట్ అవుతుంది. ఒక రాజకుటుంబంలో పుట్టింది ఆవిడ, నాకు తెలియదు ఆ విషయం. ఒక స్కూల్లో ఆమె హెడ్ మాస్టర్, ఇప్పుడు స్టిల్ షీఈ్ అలైవ్. ఒక పెద్ద స్కూల్, రిప్యూటెడ్ స్కూల్లో షీఈ్ హెడ్ మిస్సెస్. చాలా బ్యూటిఫుల్గా, ఇప్పుడు ఒక రాజసం ఉట్టిపడే ఒక శరీరాలు ఉంటాయి, అట్లా ఉంటుంది. నేను ఆమె ఫస్ట్ చూసినప్పుడే అరే ప్రిన్సిపాల్ కాదు, ఒక సినిమా యాక్టర్ లాగా ఆ టైప్ ఉందా అనుకున్నది. తర్వాత కాసేపు మాట్లాడాము, ఫ్రెండ్స్ అయ్యాము, ఒక షో చేసాము, అడపదడప వెళ్ళి కలిసేవాడిని ఈ మధ్య కలవలేదు. నాకు అప్పుడు తెలిసింది షీ బిలాంగ్స్ టు ఏ రాయల్ ఫ్యామిలీ, ఒక లైనేజ్, ఒకనొక సంస్థానం మన భారతదేశంలో పేరు చెప్పను. ఆమె నడుచుకుంటూ పోవడం చూసిన నేను ఇంటికి రోడ్డు మీద. ఒకసారి అడిగాను కారు లేదా అని అడిగాను, తను ఏం చెప్పింది తెలుసా, నేను పుట్టినప్పుడు నా పోర్టికోలో ప్రపంచంలో బెస్ట్ కార్స్ అన్నీ ఉండేవి, నేను వాటి మీద ఉమ్మేసేదాన్ని, వాటిని కాళ్ళతో తన్నేదాన్ని, అండ్ ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్. ఆ తర్వాత ఇండిపెండెన్స్ ఇదంతా రావడం, మెల్లమెల్లగా అది మాకు దూరం కావడం, దెన్ ఐ హ్యావ్ రియలైజ్. అంటే నేను స్కూల్కి వెళ్ళాలంటే ఏ కార్లో వెళ్ళాలనేది నేను వేలు పెట్టి చూపిస్తే అందులో తీసుకెళ్ళేవాళ్ళని. అట్లాంటి ఒక ఎక్స్ట్రావెగెంట్ లగ్జరీని అనుభవించిన, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ తిరిగి కొంత కోర్టు గొడవలు అట్లా ఇట్లా ఇట్లా ఆస్తిని తిరిగి నేను కొంత పొందాను మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. అంటే మా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను వాటిని చూసినప్పుడు నేను వాటికి రెస్పెక్ట్ మాత్రం ఇవ్వగలుగుతున్నా, అనుభవించలేకపోతున్నా. అందుకని నాకు నడక బాగుంది, వస్తువులకు సంబంధం లేదు, ఎవరు ఎగ్జిస్టెన్షియల్. సో నౌ ఐఎమ్ మోర్ ఇన్ ఎగ్జిస్టెన్షియల్ పర్సన్. నా ఇప్పుడు మా స్కూల్లో కూడా నేను ఎవరికి తెలియదు, ఎవరికి, ఓన్లీ స్కూల్ పెట్టిన ఫౌండర్కి తెలుసు. నిజానికి ఆ స్కూలు, ఆ బిల్డింగ్, ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా నా పాకెట్ మనీ కిందికి రాదు, బట్ స్టిల్ ఐ వర్క్ బికాజ్ ఇది బాగుంది. అంటే మనం అంటే ఈ రెండు స్థితులు చూసినప్పుడు ఒక సమస్థితి వస్తుంది. మీరు ఆమె చిన్నప్పటి నుంచి కార్లనే చూస్తూ, కార్లనే పుట్టి పెరుగుతూ ఇప్పటికి అలాగే ఉంది అనుకో, ఆమె కామన్ టచ్ తెలియదు. అంటే చిన్నప్పటి నుంచి బీదరికంలో ఉండి కష్టాలు కన్నీళ్ళతో ఉందనుకో, అది తెలీదు. అది చూసి ఇది చూసి ఆ రెండింటి మధ్యన ఒక కామన్ గ్రౌండ్ అనుకుంటే షీకి ఇప్పుడు ఆమె బంధువుల ఇంటికి వెళ్తే అక్కడ బెంజ్ కార్ ఉండొచ్చు, కూర్చుని వెళ్తుంది, కానీ తన మైండ్లో బెంజ్ కార్ని క్యారీ చేస్తలేదు. అట్లాంటి ఒక కాన్వర్జేషన్ మా ఇద్దరి మధ్యన ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది. అట్లాంటి మనుషులు దొరకరు కదా, అందరు కామన్ మ్యానే ఉంటారు, రేర్లీ వీ కమ్ అక్రాస్ పర్సన్ లైక్ దట్. బట్ నాకు ఇప్పుడు చాలా జుబ్లెన్స్గా ఉన్న ఒక ఎరా ఉంది, చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక ఎరా ఉంది, చాలా బ్లాక్అవుట్ అయిపోయి ఒక పీరియడ్ ఉంది. ఫ్యూ మంత్సే ఉండొచ్చు, ఫ్యూ డేసే ఉండొచ్చు, కానీ చాలా ప్రగాఢం ఉండేది. నాకేం చేయాలో తెలియక ఊరికి పడుకుని ఉండేవాడిని, లేస్తే ఎటు పోవాలో తెలియదు, లేస్తే ఆలోచించాల్సి వస్తుంది. నేను 2006-07 అనుకుంటా, మా మహేందర్ ఉంటే నేను చెప్పాను, మహేందర్ బెడ్ కొనుకొచ్చుకుంటా నేను, ఐ వాంట్ టు స్లీప్ అన్న. అంటే ఇదేమో ప్రపంచంలో మొదటిసారి నిద్రపోతున్నాడు కథలు చెప్తున్నాను అన్నాడు, నేను చెప్పేది వేరే, వెళ్దాం పద. అంటే నాకు ఒక 300-400 బెడ్ కొనుక్కొచ్చుకున్నా మంచిది, దూది పరుపు. నేను 6 మంత్స్ పడుకున్నా రావు గారు కంటిన్యూస్లీ. నాకు ఎంత ప్రగాఢంగా అనిపిస్తుంది అంటే, అసలు నడవడం మీద ఆసక్తి లేదు, తిండి కూడా అతను తెచ్చిపెట్టేవాడు. అప్పుడప్పుడు పక్కనే హోటల్ ఉండేది, ఇంటి భోజనంలాగా, వెరీ అంటే పెద్ద కాస్ట్ లేదు. ఇప్పుడు ఇది వెరీ అన్యూజువల్, అంటే ఇప్పుడు నేను చెప్పినా అది హఠాత్తుగా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు 6 మంత్స్ యువర్ ఆల్వేస్ లైయింగ్ డౌన్, అలాగని నాకు పడుకొని ఎప్పుడు పడుకుని నిద్ర వచ్చింది నాకు ఆఫ్టర్ 2-3 మంత్స్. పొద్దున పడుకుంటే పొద్దున్న, మధ్యాహ్నం పడుకుంటే మధ్యాహ్నం, ఎప్పుడైనా ఐ యూస్ టు గోయిన్ టు వెరీ రిలాక్స్డ్ స్లీప్, అట్లా వచ్చేది. సో ఆఫ్టర్ 6 మంత్స్ హఠాత్తుగా నాకు నిద్ర జాలనిపించింది. నేను మళ్ళీ రకరకాల పుస్తకాలు చదువుతుంటే నాకు ఒక్క పుస్తకంలో ఇటువంటి అనుభవం దొరికింది నాకు.
అదేది మన జార్జ్ గురించి బుక్ చదివినప్పుడు అతను కార్లో డ్రైవ్ చేస్తున్నాడు, డ్రైవ్ చేస్తుంటే ఒక గోడ గుద్దాడు, అంటే చెట్టు గుద్ది, ఆ గుద్దిన టైంలో అతనికి అట్లా ఎక్కడ నీళ్ళలో పడిపోయింది అది గుంతలో, తనకు హఠాత్తుగా గాఢ నిద్ర వచ్చింది, అనుభూతి కలిగిందంట. అట్లే పడుకొని 2-3 డేస్ నిద్రపోయాడు కంటిన్యూస్. ఆ తర్వాత తను ఏం చెప్తాడంటే, నేను లైఫ్లో పుట్టినప్పటి నుంచి పుట్టక ముందర వాట్ ఎవర్ నేను అనుభవించిన స్ట్రెస్ అంతా 5-6 రోజులు వెళ్ళిపోయిందని చెప్తాడు. నాకు కూడా అటువంటి ఫీలింగ్ కలిగింది, అంటే సంథింగ్, ఏదో బ్యాగేజ్ ఉన్నది, అదేమిటో తెలియదు, డిస్క్రైబ్ చేయలేదు, భాష దొరకలేదు, ఏదో నిరాశ కావచ్చు, కోపం కావచ్చు. ఇప్పుడు ఈ బీదరికం అనుభవించాలని ఎవరికి ఉంటుంది? కొందరు ధనికుల బిడ్డలు పుట్టగానే కారు, పుట్టగానే అమెరికా, మనకి మైండ్ ఉంది, మనకి బాడీ ఉంది, మనం జస్ట్ ఎటు పోలేకపోతున్నాం. ఆసక్తి లేకపోతే వదిలేద్దాం. గుజరాత్ డైమండ్ బిజినెస్ మ్యాన్ ఒక ఆయన, మల్టీ బిలియనీర్ అట, ఆయన కొడుకుని కొన్నాళ్ళ పాటు, ఒక 2 ఏళ్ల పాటు పాకెట్ మనీ ఎంత కొద్ది, పాకెట్ మనీ నెలలో ఇచ్చేవాడు కదా, ఇచ్చి పంపించి ప్రాక్టికల్గా నువ్వు వెళ్ళి ప్రపంచంలో బతకాలి. ఇది కూడా అతిపెద్ద అబద్ధం. అబద్ధం ఎందుకంటే అతను పంపించినప్పటికీ ఆ పిల్లవాడికి 100% తెలుసు, మై ఫాదర్ ఇస్ ఎ రిచ్ మ్యాన్, ఐఎమ్ గోయింగ్ టు. రాహుల్ గాంధీ సంవత్సరం పాటు గుడిసెల్లో బతికినప్పటికీ హీ నోస్ దట్ హీఈస్ రాహుల్ గాంధీ. ఆ ఒక్క చిన్న థాట్తో యూ డోంట్ సఫర్. వాళ్ళ ఫాదర్ గనక ఇక వెళ్ళిపో, నీకు ఆస్తులు గీస్తులు ఏమి రావంటే ఆడు పోడాడు. సో ఇది చిన్నప్పటి నుంచి ఈ కథలు నేను చాలా విన్నా, నేను దీని మీద విచారణ చేసిన నాకు అనిపించింది ఇది ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. నువ్వు ఎంత నన్నా చేయి, నువ్వు ఇప్పుడు అంతే. చిరంజీవి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి సుఖాలు అనుభవిస్తున్నారు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా. ఇది ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకో, చిరంజీవి చెప్పాడు, నేను కల్పిత కథ కాదు. ఒక ఎవరింటికో తీసుకెళ్ళాడంట, వాళ్ళకి ముందే చెప్పాడంట, మీరు అంటే మంచి ఫుడ్ పెట్టొద్దు, గంజి రొట్టె పచ్చడి అట్లా వేయండి, వాళ్ళకి తెలియాలి. వీళ్ళని తీసుకెళ్తే చిరంజీవి షాక్ తింటారు, ఎంత బాగుంది, వీ వాంట్ అది, మాకు అదే కావాలన్నారు. అంటే ఈయన ఒక అనుభవం ఇద్దామని తీసుకెళ్తే ఆ అనుభవం తిరగబెట్టింది అనమాట. ఊరికి అడుగుతున్నారట, మమ్మల్ని అక్కడ తీసుకపో, అది చాలా బాగుంది. వాడు దాన్ని బీదరికంగా చూస్తున్నాడు, ఎందుకంటే వాడికి ఇంటికి వెళ్తే పిజ్జా ఉంది, పడుకోవడానికి పెద్ద బెడ్ ఉందని తెలిసినప్పుడు నేను రాయి మీద పడుకుంటా వారం రోజులు. అదొక ఏమంటారు, ప్రయోగం అయితే తప్ప నువ్వు దారిద్ర్యం అనుభవించినట్టు కాదు. రాహుల్ గాంధీ వెళ్ళి, లేకపోతే ఈ సోకాళ్ళు పొలిటీషియన్స్ వెళ్ళి రోడ్డు మీద కూర్చొని తింటారు, వాడికి పక్కా తెలుసు, పోతే కారవాన్ ఉంటుంది, అక్కడ లోపలికి వెళ్తే ఏసీ ఉంటుంది, మనుషులు పని మనుషులు ఉంటారు, వాడు అంటే చొక్కా వదిలేస్తే దాన్ని ఇస్త్రీ చేసి మళ్ళీ మడత పెట్టి తెచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు. సో ఆ కాంటెక్స్ట్ వేరే. సో నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు నేను చెప్పింది మీకు, అంటే జుబ్లెన్స్ ఉంది, కానీ జుబ్లెన్సే ఉంటే పిచ్చెక్కుతుంది. అంటే ఎప్పుడు నిరంతరం ఎగిరి దుంకలేడు, అలాగే కంప్లీట్ మౌనం కూడా కరెక్ట్ కాదు ప్రకృతిలో. కాస్త ఇంకోటి మీరు గమనించే ఉంటారని చెప్తున్నా, ఇప్పుడు ఈవినింగ్ పూట పార్కులో వాక్ చేస్తారు, ఫాస్ట్ వాక్ చేస్తారు, ఇది ఎగ్జిస్టెన్షియలీ రాంగ్ వాక్ అనమాట. ప్రకృతిలో ఏ ప్రాణైనా అతిమెల్లగా నడుస్తుంది లేదా పరిగెడుతుంది అంతే. దేర్ ఇస్ నో ఫాస్ట్ వాకింగ్. ఎప్పుడన్నా మీరు ఒక పులిని వేగంగా నడవడం చూసారా? లేదు. పరిగెడితే మెల్లగా నడుస్తాయి అంతవరకు. సో అట్లా రెండే స్థితులు ఉన్నాయి, మధ్యస్థితులు మనిషి క్రియేట్ చేసుకున్నాడు. ఒక సహజ చిన్నపిల్లవాడు మౌనంగా ఉంటాడు లేదా జుబ్లెంట్ ఉంటాడు. వాడికి ఏదైనా నీడ్ అంటే వాడు ఏడవడానికి కారణం బేసిక్గా చుట్టుపక్కల వాళ్ళు. అదర్వైజ్ ఏ పిల్లలు ఏడవరు చుట్టుపక్కల. పడుకున్నాను కదా, అప్పుడు ఏం జరిగింది నీ మైండ్ లోపల, మానసిక ఏం జరిగింది, ఏం కనెక్ట్ అయ్యావా నువ్వు నీ యొక్క? ఇంకా అది ఫిలాసాఫికల్ అట్లా చెప్పొచ్చు, కానీ సమ్ మనం ఎక్స్ప్రెస్ చేయలేని ఒక స్ట్రెస్సో గిస్సో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఒక తరహా రిలాక్సేషన్. అంటే ఈ ప్రపంచంతో సంబంధం లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, హ్యాపీలీ ఈటింగ్ అండ్ స్లీపింగ్. దీనికి నేను ఈ మధ్య ఒక బుక్ చదివా, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అని. అందులో ఆయన ఏం రాశాడంటే, దీనికి సంబంధించి ఎప్పుడైనా మీరు రియాలిటీ నుంచి డిస్కనెక్ట్ అయ్యారంటే మీ బాడీతో మీరు ఒకసారి రీకనెక్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతారు, అది దానికి ఇన్విటేషను అని చెప్పి. అంటే ఇప్పుడు చెప్పిన వాక్యంలో మనిషికి అర్థం కాని పదాలు చాలా. అంటే నేను డిప్రెషన్ అనే పదం ఆడట్లేదు, ఎందుకంటే అది నెగిటివ్ సెన్స్ ఇస్తుంది కాబట్టి. ఎప్పుడైనా ఒక మంచి స్తబ్దత అయిపోయాడు అంటే, అంటే ఇంగ్లీష్ కాదు అంటే ఏం చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ లేకుండా సడన్ గా ఒక రియాలిటీతో డిస్కనెక్ట్ అయినప్పుడు దాన్ని జనరల్ గా వాళ్ళు ఏమంటున్నారంటే డిప్రెషన్ అంటున్నారు. డిప్రెషన్ అనేది చాలా మంది నెగిటివ్ గా చూస్తారు, కానీ డిప్రెషన్ అనేది ఒక ఇన్విటేషన్ నీ మైండ్ కి, నీ బాడీ. ఒప్పుకోవాలి
ఇప్పుడు అంటే నేను జస్ట్ అక్కడ చదివించు, డిప్రెషన్ బేసికల్లీ అది కాదు. డిప్రెషన్ లో ఇది ఉంది, ఎక్కడైతే ఈ ప్రెస్ అనే పదాలు ఉన్నాయో, డిప్రెషన్ నాట్ డిప్రెషన్. ఇప్పుడు నాకే కాదు అసలు ఆ యాంగిలే లేదు. సో ఆ డిప్రెషన్ లేకపోతే వేరే వాళ్ళకో అట్లా ఏమి లేదు. నాకు ఏం చేయాలనిపించలేదు, ఇప్పుడు నాకు ఎక్కడ పోవాలని లేదు, డిప్రెషన్ ఏం లేదు. ఇప్పుడు భాషకు సంబంధించిన పదాలు రిప్రెషన్, రిగ్రెషన్, డిప్రెషన్, ఇంప్రెషన్ అన్నిట్లో ప్రెస్ అనే పదం వచ్చింది. అంటే ఒక థాట్ని నువ్వు ప్రెస్ చేసి పెడితే మెల్లగా డిప్రెషన్లోకి ఎంటర్ అవుతుంది. డిప్రెషన్ ఊరికి ఏమి రాదు, వన్ థాట్, వన్ సింగిల్ థాట్ క్రియేట్స్. ఇప్పుడు జాబ్ లేదని డిప్రెస్ అవుతున్నా, ఆ జాబ్ అనే థాట్ నువ్వు పట్టుకొని దాన్ని ఒత్తుడు ఒత్తున్నావు, దాంతో నీ మైండ్ వేరే విధాలుగా చూడలేకపోతుంది. అంతవరకు సప్రెస్ అంటే ఏంది, ఒత్తడంతో పాటు దాన్ని ఎవరికి కనబడనీయకుండా ఒత్తుతున్నావు కిందికి. అట్లా ఇంప్రెషన్ అంటే ఏంది, పట్టుకొని దాన్ని అందరికి చూపిస్తున్నావు. ఇదే మన మైండ్ ఆడే అంటే థాట్ని పట్టుకొని రకరకాలుగా ఆపరేట్ చేస్తుంది. ఇలాంటివి ఏమీ లేవు. నేను చెప్పిన కాంటెక్స్ట్లో కొట్టుకుపోవడం లేదు, ఏమి లేదు. ప్రకృతిలో ఏం చేస్తే ఏమి చేయవు, తింటే పడుతుంది, దే ఆర్ నాట్ డిప్రెస్డ్. సో అన్నెసెసరీ ఎంగేజ్మెంట్ అనేది ఉండకపోతే మెల్ల ఒక ప్రశాంత స్థితి వస్తుంది. ఇప్పుడు నేను మా ముసలిది ఉంటుండే, ఆమెలో ఒక యోగిని చూస్తుంటే, ఆమెను అట్లా ఎవరు చూసేవాళ్ళు కాదు, నేను కొన్ని క్షణాలు అక్కడక్కడ ఐ యూస్ టు సీ వెరీ రేర్ క్వాలిటీ. మార్నింగ్ 4:30 లేచి, అంతకుముందే నైట్ గిన్నెలని కడిగి ఉంటుంది, మళ్ళీ లేచి గిన్నెలని కడుగుతుంది, కడిగిన తర్వాత ఇంత టీ ఏదో తాగుతుంది, తాగి మళ్ళీ అన్ని వంటగింట చేసి పెట్టుకొని ఫుల్ ఎంత వేగంగా కదులుతుంది ఇట్లా చేస్తుంది ఒక 2 hours. ఆ తర్వాత కోడి వండుకుంటే 5 నిమిషాలు వండుకుంటుంది, 5 నిమిషాలు అలా టక్కుని లేచి ఇంత మళ్ళీ వేడి కదా తాగి 8:30 9 అవుతున్నప్పుడు ఆ టెంపుల్ మెట్ల మీద ఇట్లా కూర్చునేది. మీరు బిలీవ్ చేస్తలేదు, తన చేతిలో మొబైల్ లేదు, తను ఎవరితో మాట్లాడదు, అలాగని ఎక్కడ ఫోకస్ లేదు, ఊరికే చీరకొంగ ఇది చూసుకుంటా 4 hours కూర్చుని. నేను ఇంతవరకు ఎలాంటి వాడిని, దట్ ఈస్ ట్రూ మెడిటేషన్. అంటే నువ్వు ఎవరి అతిగా ఫోకస్ చేయట్లే, అలాగని నువ్వు ఫోకస్ కోల్పోలే, యువర్ జస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఊరికే అట్లా కూర్చున్నట్టు చూసినట్టు నేను ఒక పిల్లి ఒక పులి అవే చేస్తుంది, అటు ఇటు తిరిగి ఊరికే కూర్చొని ఒక దిక్కు చూస్తే అట్లా. అక్కడ ఏముండదు, మనం ఒక దిక్కు చూడాలంటే టీవీ ఉండాలి, మొబైల్ అని ఉండాలి, పెయింటింగ్ అని ఉండాలి, అమ్మాయి అని ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా ఒక దిక్కు చూడడం అంటే నిర్విషయం, అక్కడ నిజమైన ధ్యానం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏమి ఉండకూడదు నువ్వు చూడడానికి, అంటే నేను ఎంగేజ్ చేసే అంశం ఎదురు ఏది లేదు, తద్వారా నో ఫోకస్. సో ఇప్పుడు ఎంగేజ్ చేసే అంశం ఇప్పుడు టీవీ ఉందనుకో, నా ఫోకస్ అంతా టీవీ వైపు వెళ్ళింది, టీవీ లేదు, ఏమీ లేవు, అప్పుడు ఫోకస్ ఎక్కడుంది, నా మీద ఉంది. ఆ ఫోకస్డ్ మైండ్తో నేను ఊరికి అందిట్టి ప్రశాంతంగా చూస్తున్నాను. ఇది అనుభవిస్తే తప్ప తెలియదు. ఏదేమైనా జుబ్లెన్స్ అనేది మంచి స్థితి, మౌనము మంచి స్థితి, ఈ రెండింటి మధ్యన నీ మైండ్ కనుక ట్రావెల్ చేస్తే, మీరంటే మీరు అనగా ఎనీబడి. ఇంకా బ్లాటెంట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ హౌ మై లైఫ్ ఫంక్షన్స్ రైట్ నౌ. ఎవ్రీడే మంచి జుబ్లెన్స్ ఉంటుంది, జుబ్లెన్స్కి మళ్ళీ కాస్త మౌనం ఉంటుంది, నిజమైన మౌనం ఉంటుంది, అంటే నో డిస్టర్బెన్స్. ఇది అవునా కాదా నిజమా కాదా నాకు తెలియదు, ప్రస్తుతం అయితే అట్లా నడుస్తుంది, బాగుందని తెలుస్తుంది నాకు అంతే.